మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా 1.1991 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో విజయశాంతి నటించడం గమనార్హం. మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవికి ఇమేజ్ పెరగడానికి ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమాలో రాజారాం రోల్ లో నటించి చిరంజీవి మెప్పించారు. ఈ మూవీలో చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తాను అనే డైలాగ్ ను చిరంజీవి చెప్పగా ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని భద్రాచలం కొండ సాంగ్ కూడా అంచనాలను మించి హిట్ గా నిలిచింది. తాజాగా గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రికార్డులు చేస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా విషయంలో జరిగింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ సినిమా రీ రిలీజ్ కాగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందించాలో బాధపడాలో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. కొన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా మరికొన్ని సెంటర్స్ లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. గ్యాంగ్ లీడర్ 4K క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఆశించిన రెస్పాన్స్ రాలేదని బోగట్టా. ఈ సినిమాకు సంధ్య 70mm లో హౌస్ ఫుల్ కాగా మిగతా ప్రాంతాల్లో మాత్రం అదే తరహా పరిస్థితి కనిపించకపోవడంతో అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. మెగాస్టార్ సినిమాల రీ రిలీజ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.